युक्रेन रश्या युद्धं अमेरिकाकु कासुल वर्षं कुरिपिस्तोंदि। युद्धंतो आ रेंडु देशालु सर्वनाशनमैते अमेरिका कंपनीलु मात्रं जोरुगा व्यापारं चेसुकुन्नायि। एडादिगा नान स्टाप్ గా కొనసాగుతున్న యుద్ధంలో యుక్రెయిన్ కు అండగా నిలుస్తోంది అమెరికా। మరోవైపు యుద్ధ రంగానికి అవసరమయ్యే ఆయుధాల వ్యాపారంతో రికార్డు స్థాయి ఆదాయం సమకూర్చుకుంటున్నాయి అమెరికన్ కంపెనీలు। వన్ సైడ్ అనుకున్న యుక్రెయిన్ రష్యా యుద్ధం ఏడాదిగా అంతే లేనట్లు కొనసాగుతోంది। ఈ కొట్లాటలో ఇరు దేశాలు ఆర్థికంగా ఎంతో నష్టపోయాయి। ముఖ్యంగా యుక్రెయిన్ పరిస్థితి అగమ్య గోచరంలా మారింది। ఆ దేశ ఆర్థిక వనరులను తీవ్రంగా దెబ్బతీసింది రష్యా। యుద్ధంలో చాలా దేశాలు యుక్రెయిన్కు అండగా నిలిచి సాయం చేస్తున్నాయి। ముఖ్యంగా ఆధునిక ఆయుధాలు సమకూర్చి యుక్రెయిన్కు సహకరిస్తున్నాయి। ఈ ఆయుధాలను ఆయా దేశాలు అమెరికా నుంచి కొనుగోలు చేసి యుక్రెయిన్‌కు పంపించడం అక్కడి కంపెనీలకు లాభాల పంట పండిస్తోంది। యుక్రెయిన్‌కు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాల నుంచి ఆయుధాల వరకు అన్ని అమెరికా దాని మిత్ర దేశాలే సమకూరుస్తున్నాయి। ఏడాది సమరంలో అమెరికా ఆయుధ చమురు కంపెనీలు అత్యధికంగా లాభపడినట్లు చెబుతున్నారు। గత ఏడాది ఇదే సమయానికి యూరప్ దేశాలన్నీ ఆయిల్ గ్యాస్ కోసం భారీగా రష్యాపై ఆధారపడ్డాయి। యుద్ధం మొదలు కాగానే రష్యాపై అమెరికా దాని మిత్రపక్షాలు ఆంక్షలు విధించాయి। అగ్రరాజ్యం ఆదేశంతో భారత్ చైనా వంటి కొన్ని దేశాలు మినహా మిగిలిన దేశాలన్నీ రష్యాను బ్లాక్ లిస్ట్ లో పెట్టేశాయి। ముఖ్యంగా యూరప్ దేశాలు పక్కనే ఉన్న రష్యాను కాదనుకుని అమెరికా ఆంక్షలకు జై కొట్టాయి। ఆంక్షల ఫలితంగా యూరప్ దేశాలు క్రమక్రమంగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను తగ్గించేశాయి। ప్రత్యామ్నాయాల వెదుకులాటలో ఆయా దేశాలకు అమెరికా ఒక్కటే ఆప్షన్ గా మారింది। ముఖ్యంగా అమెరికన్ గ్యాస్ కంపెనీలు ఈ ఏడాదిలో రెండు చేతుల సంపాదించాయని చెబుతున్నారు। దాదాపు 154% అధికంగా ఈ ఏడాదిలో అమెరికన్ గ్యాస్ కంపెనీలు వ్యాపారం చేశాయని చెబుతున్నాయి లెక్కలు। అనేక యూరప్ దేశాలు గ్యాస్ కోసం రష్యాపై ఆధారపడేవి। ఆంక్షలతో రష్యాను వెనక్కు నెట్టిన అమెరికా ఆ స్థానాన్ని భర్తీ చేసింది। 2022లో యూరప్ దేశాలు దిగుమతి చేసుకున్న గ్యాస్ నిల్వల్లో 41% అమెరికా నుంచే అని చెబుతున్నారు। అమెరికాకు చెందిన మూడు ప్రముఖ చమురు కంపెనీలు గత ఏడాది ఎన్నడూ లేనంతగా 13,000 కోట్ల రూపాయల లాభాలు పొందినట్లు చెబుతున్నారు।